इनके चलो दूर चला प्रेम तो मन जिला नलमूल मन आड़पड़ की जन सैनिक मुझे पेर पेर मे अंदर की हृदयपूर्वक नमस्कार स्वागत बलता जन सैक जन सैनिक लेने वीर महिला जनसेन ले पवन कल्याण ले वेद अलंक भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष श्री सोम वीरराज गारी आंध्र प्रदेश इंचार्ज श्री सुनील देवधर गारी एमएलसी माधव गारी कृष्णवर्धन रेड्डी गारी आदि नारायण रेड्डी गारी वाकाटि नारायण रेड्डी गारी जनसेन नायक हरिप्रसाद गारी किरण रायल गारी पीएससी चेयरमैन मदन मनोहर गारी नायक वेद नायक प्रति पेर पेरना हृदयपूर्वक नमस्कार हृदयपूर्वक धन्यवाद इंत तुंदर एन कल उप एन जो जीवित मन प्रति नूरे नूरे चल गोजु उप एन वैसीपी अभ्यर्थी आयन की कल चेयर वाला आये स्थानों में पोटी वे मुझे प्राणा को एंपी वैसी एंपी अभ्यर्थि की जनसेन तरफ जन सैनिक तरफ आड़पड़ तरफ नायक तरफ वारी कुटा की प्रगाढ़ सानुभूति मरण एला लोटी प्रजास्वाम्य उप एन जगह पोटी चेयर पैस्थिंदी खचिता पोटी चुनाव दाटो भाग चल वैसी एंपी अभ्यर्थि की वार कुट सभ्यु की मनस्फूर्ति सापाजे पैस्थित जनसेन पार्टी आविर्भावा मुख्य कारण ना अंदर तल नाक मुझे इधे तिरुपति बालाजी नगर दत्तात्रेय पन्नो अवतार श्री रामलाल प्रभुजी अवतरించారు వారి పరంపరలో వచ్చిన శ్రీ నృసింహ సరస్వతి శిష్య పరంపరలో వచ్చిన యోగిని రాజరాజేశ్వరి దేవి గారు బాలాజీ నగర్ లో ఉండేవాడు అక్కడ నేను యోగ విద్యను యోగ అభ్యాసం నేర్చుకునేవాడు సినిమాలో ఒక రాకముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితం పట్ల నాకు ఏ కోరికలు లేనివాడిని సినిమా నటుడు అవ్వాలని కోరిక లేను అని రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన లేనోడి కానీ నాలో ఉన్నది అనుగుణమున దేశభక్తి ఉంది నా అనుగుణమున నేను నెల్లూరులో చదువుకున్నా సెయింట్ జోసెఫ్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నాకు అనుగుణమున దేశభక్తి నింపింది నా గుండెల్లో నా మిషనరీ స్కూల్ దీనికి చెప్తున్నానంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది జీవితాలను పణంగా పెట్టారు వారి జీవితాలను పణంగా పెట్టి మనకు వచ్చిన స్వాతంత్రం ఇది నాకు ఉన్నదల్లా ఒకే ఒక కన్సర్న్ ఉండేది నాకు జీవితం పట్ల 100 సంవత్సరాల చెట్టును కూడా వెనక ముందు చూడకుండా నరికేస్తాం
ఒక పది నెలలు కష్టపడి ఒక తేలి జుట్టు పడితే పది నిమిషాలు దాన్ని ఖాళీ చేస్తాం. సమాజంలో ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడుతుందో నాకు నిజంగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగే 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బసొత్తులాగా ఒక్కొక్క నాయకులు నిష్కారాజ్యంగా ప్రజలకు సంబంధం లేదు మీరు మా బానిసలు మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నార తీసుకు ప్రజల్ని హింసిస్తా ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి సాటి జీవికి సాటి జీవికి ఉపయోగపడని జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి చరిత్ర చదివి సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది సినిమాలో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయం ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక్క అడుగు ముందుకైతే కన్నా కష్టం చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే ఎంతసేపు దేశం నాకేమిచ్చింది సమాజం నాకేమిచ్చింది నాకేమిచ్చింది అని అడుగుతాం, కానీ నేను దేశానికి ఏమిచ్చాను నా సమాజానికి ఏమిచ్చాను మనం అడగం. నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలా. కోట్లు ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను నేను. ప్రజల సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు నేను, కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్ట్ లో డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు నేను, నా కోట్లు నేను దాన్ని ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని లోకల్ మీద మనందరం నాతో సహా మనందరం ఒక రూపాయి సంపాదిస్తే 48 పైసలు రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే బడులు ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకు అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగే చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు. నాదైనా వంతు పోరాటం చేస్తాం. కష్టమో నష్టమో అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పెట్టరేగిపోద్ది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకన్నారంటే మన ట్యాక్సులు మనం కట్టి మనందరం ఉమ్మడిగా 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు. నేను కాదంటున్నా, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100% మీకు ఓట్లు అయ్యలా. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికి పంచుతా ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం. మనం ఇచ్చాం బలం వైసీపీకి, మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం. అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే.